రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర పోలీస్ శాఖలో నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శాంతి భద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖను మరింత పటిష్టం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పెరుగుతున్న సాంకేతికత, మారుతున్న సామాజిక పరిస్థితులలో నేరాల తీరు కూడా మారుతున్న నేపథ్యంలో నేరాల అదుపునకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, అందుకనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును దెబ్బతీస్తూ శాంతి భద్రతల సమస్యగా పరిణమిస్తున్నాయని కేబినెట్ చర్చించింది. డ్రగ్స్ నేరాలను అరికట్టి నిర్మూలించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మరియు తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖను కేబినెట్ ఆదేశించింది. వీటితో పాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో శాంతి భద్రతలను మరింతగా మెరుగుపరిచేందుకు పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి నూతన పోలీస్ స్టేషన్లు, నూతన సర్కిళ్లు, నూతన డివిజన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, రాష్ట్ర పోలీస్ శాఖలో కొత్త ఉద్యోగాల నియామకాలు చేపట్టేందుకు కేబినెట్ వాళ్ళు ఆమోదం తెలిపింది. శాంతి భద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలబడ్డ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖను మరింత బలోపేతం చేయాలని చెప్పేసి ఇవాళ మంత్రివర్గం నిర్ణయించడం జరిగింది. పెరుగుతున్న సాంకేతికత, మారుతున్న సామాజిక పరిస్థితుల్లో నేరాల తీరు కూడా మారుతున్న స్పష్ట నేపథ్యంలో నేరాల అదుపు కోసం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, ఇందుకు అనుగుణంగా సిబ్బందిని కూడా నియమించుకోవాలని చెప్పేసి కూడా ఇవాళ కేబినెట్ లో ఒక నిర్ణయం చేయడం జరిగింది. నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును దెబ్బతీస్తూ శాంతి భద్రతల సమస్యగా పరిణమిస్తున్నాయని కేబినెట్ ఈ సందర్భంగా ప్రస్తావించింది. డ్రగ్స్ నేరాలను అరికట్టి నిర్మూలించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసింది. ఇందులో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులను వివిధ కేటగిరీల్లో భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఇవాళ మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన నియామక ప్రక్రియ చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా హోంశాఖను ఇవాళ కేబినెట్ ఆదేశించింది. ఈ అంశాలతో పాటుగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలను మరింత మెరుగుపరిచేందుకు, పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి కొత్త పోలీస్ స్టేషన్లు, కొత్త సర్కిళ్లు, కొత్త డివిజన్ల ఏర్పాటు కూడా ఇవాళ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ. We'll be right back.